ఏమి జరుగుతుందో ఏమో అని భయపడుతూ భరించి బ్రతకకండి. ఏమి జరిగినా చూసుకుందాం అని ధైర్యంగా తెగించి బ్రతకండి. ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలు ఉంటాయి, కానీ మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నింటిని మించిన మహాసంగ్రామం లాంటిది. కోరికలు తక్కువన్నవాడే నిజమైన ధనవంతుడు. నేను ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు అనుభవించినా నీ సంతోషం కోసం, నీ జీవితం కోసం నా ఆనందాన్ని ఎన్నిసార్లైనా వదులుకుంటా కన్నా, ఇట్లు మీ నాన్న అన్నాడు. మనల్ని ప్రేమించే వారి కోసం జీవించాలి, మనల్ని ద్వేషించే వారి కోసం జీవించి చూపించాలి. నమ్మకం కోసం నటించవద్దు, నమ్మకం పోయిందిగా అని బరితెగించవద్దు. ఒంటరిగా వచ్చిన కోడలిని కన్న కూతురిలా చూసుకోవాలి, కానీ మాటలతో వేధిస్తే ఎలా? వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక సతమతమైపోతారు. ఎదురు చూడటం లేదని తప్పు చెయ్యకు. ఎవరు చూసినా చూడకపోయిన తప్పు తప్పే. ఎక్కడైనా ఎప్పుడైనా తప్పుని తప్పించుకొని తిరుగు. ఎప్పుడైనా ఎక్కడైనా తప్పును తప్పించుకొని తిరుగు. నీవు ఒకసారి తప్పు చేశావంటే ఆ తప్పును కప్పి పుచ్చుకోవడానికి ఇంకొక తప్పు చేయాలి. ఇలా చేస్తూ పోతే చివరకు నీ జీవితమే తప్పుల తడబడకవుతుంది. నీవు చేసే ప్రతి తప్పుకు నీవే తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు ఫలితం అనుభవించి తీరాలి. ఇది సత్యం. అందుకే తప్పుడు పనుల జోలికి ఎప్పుడూ పోవద్దు. భరించలేని బాధను, పట్టరాని సంతోషాన్ని మనకు ఎక్కువగా ఇచ్చేది మనం ప్రేమించిన వారే. ఉన్న గులాబీకి అందం ఎక్కువ, కోపం ఎక్కువ ఉన్న మనిషికి ప్రేమ ఎక్కువ. ఇచ్చి మర్చిపోయేవాడు దేవుడు, పుచ్చుకొని మర్చిపోయేవాడు మానవుడు. నా అనేవారు ఎందరున్నా భర్త అనేవాడు స్త్రీకి భగవంతుడు. నిన్ను నమ్మించేవారు ఎందరున్నా నీతో నమ్మకంగా ఉండేది భార్య మాత్రమే. డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, మనుషులను సంపాదించడం అందరికీ వీలు పడదు. ఇసుకపై ఇసుక అని రాయగలం, కానీ నీటి మీద నీరు అని రాయలేం. ఆశలు ఆశయాలు కూడా అలాంటివే. కొన్ని సాధ్యమయ్యేవి, కొన్ని అసాధ్యమయ్యేవి. అందరినీ ఆనందంగా ఉంచడానికి చూడడం కప్పల్ని తక్కెడలో తూచడమే. ఒకదాన్ని కూర్చోబెడితే రెండోది గెంతేస్తుంది. అపనమ్మకముతో వెనుకాడుగు వేస్తే జీవితమే శూన్యం. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అన్నిటా విజయం సాధిస్తామనేది నగ్న సత్యం. కాబట్టి జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ ఉండడం వృధా. ప్రతి క్షణాన్ని సద్వినియోగం పరుచుకుంటే చాలా మంచిది. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ నమ్మకం ఉంటే జీవితం కలకాలం కలిసి ఉంటారు. డబ్బుతో పాటు మిత్రులను సంపాదించుకోవడం చాలా సులభం, కానీ డబ్బు లేకుండా మిత్రులని సంపాదించుకోవడం అసలైన గొప్పతనం. నీకు నేను ఉన్నాను చెప్పటానికి ఇది చాలా చిన్నమాటే, అయినా ఎందుకో చెప్పాల్సిన వాళ్ళు చెబితే చెప్పలేనంత ధైర్యం వస్తుంది కదా.